మన స్టూడియోలో ఏఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజు గారు ఉన్నారు, బీజేపీ సీనియర్ నాయకులు రఘునాథ్ బాబు గారు, వైసీపీ నాయకులు మల్ల విజయప్రసాద్ గారు, అట్లానే జూపిడి ప్రభాకర్ రావు గారు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, ఏపీ తెలుగుదేశం పార్టీ నాయకులు, వాళ్ళు ఇద్దరు లైవ్లో ఉన్నారు మనకి. ముందుగా రుద్రరాజు గారు, సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ ఈరోజు. ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు, నాలుగు రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో రేపు తలబడిపోతున్న పార్టీలు, ఎవరికి ఎవరు కలుస్తారో అనుకుంటే ఎవరికి వారవుతారా, అసలు అధికార కూటమి ఏర్పడుతుందా? మామూలుగా అయితే విపక్ష కూటమి, మహాకూటమి అనో ఏదో మహాగఠబంధనలు ఇవన్నీ చూస్తూ ఉంటాం, బట్ అధికార కూటమి ఏర్పడుతుందా అనేటువంటి ఒక చర్చకు తెరలేస్తూ ఉంది. ఎందుకంటే గతంలో పోటీ చేసినటువంటి బీజేపీ దూరంగా ఉన్న జనసేన కొంచెం ఏదో నిన్న మొన్న వ్యాఖ్యలు దాంతో ఏర్పడుతుందా అనేది. కాంగ్రెస్ టీడీపీ సంబంధాలు బాగున్నాయి, బట్ రాజకీయంగా పొత్తులు ఉంటాయో లేదో తెలీదు, అదొక కోణం కనపడతా ఉంది. ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఎవరికి వారుగా కనపడతా ఉన్నారు, లోపల లోపల మాత్రం అండర్స్టాండింగ్లు కనపడతా ఉన్నాయి అందరికీ కూడా. బహుముఖ పోరు దిశగా ఏపీ రాజకీయాలు వెళ్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? అంటే డెఫినెట్గా రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రధానంగా మూడు నాలుగు పార్టీలు తడపడేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఉన్నటువంటి అపోజిషన్ కానీ, లేకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక గ్రూప్ కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ, కాంగ్రెస్ కానీ, టీడీపీ కానీ, ఇవన్నీ చూస్తే డెఫినెట్గా రాష్ట్ర రాజకీయాల్లో మల్టీ కార్నర్ కంటెస్ట్ అనేటువంటిది తప్పదు అనేటువంటిది డెఫినెట్గా మనకు అర్థమవుతూ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీగా మేమైతే పార్టీ హైకమాండ్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు వర్కింగ్ కమిటీ సమావేశాన్ని పెట్టారు, దాంట్లో నేను కూడా ఏఐసీసీ సెక్రటరీగా పాల్గొనే అవకాశం ఉంది వచ్చింది ఆ రోజుని. సో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి మేము పార్టీ కార్యకర్తలుగా కట్టుబడి ఉంటాం. అంటే కొంత ఆంధ్రప్రదేశ్లో కొద్దిగా డిఫరెంట్ సిచ్యువేషన్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీది. దేశ స్థాయిలో కాంగ్రెస్ టీడీపీ కలిసి ముందుకు సాగుతున్నప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి విడివిడిగా పోటీ చేసుకుందాం అనేటువంటి ఒక ధోరణేనా? అంటే ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఫర్ వేరియస్ రీజన్స్ ఆంధ్రప్రదేశ్లో ఒక జాతీయ అవుట్ఫిట్లో వీళ్ళు ఉన్నారు, స్టేట్ అవుట్ఫిట్లో వాళ్ళు ఉన్నారు, ఇద్దరు కూడా కలిసి ఎప్పుడు కూడా పనిచేసినటువంటి పరిస్థితి, భావసారూప్యత అనేటువంటిది చాలా తక్కువగా ఉంది, వ్యతిరేకంగానే ఉన్నటువంటి నేపథ్యం. సో ఈ నేపథ్యంలో పార్టీ క్యాడర్ని అందరినీ కూడా, ఎందుకంటే మా దగ్గర ఒక శక్తి యాప్ అనేటువంటిది రాహుల్ గాంధీ గారు పెట్టడం జరిగింది పార్టీ నాయకుల యొక్క అభిప్రాయ సేకరణ కోసం, అదేవిధంగా వేరియస్ ఏజెన్సీస్ కూడా ఉన్నాయి. మెజారిటీ ఆఫ్ ది కంటింజెంట్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఏ నిర్ణయం చెప్తే ఆ నిర్ణయానికి రాహుల్ గాంధీ గారు కట్టుబడతారు. ఇదే విషయాన్ని రాజస్థాన్లో కానీ, ఇతర రాష్ట్రాల్లో కానీ వేరియస్ ఇష్యూస్లో తీసుకున్నారు. ఢిల్లీలో కూడా అభిప్రాయ సేకరణ చేయడం జరిగింది. ఆ దిశగానే రాజకీయం అక్కడ దేశంలో డెసిషన్స్ జరుగుతున్నాయి. సో డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో కూడా డెఫినెట్గా ఈ మాకు 175 నియోజకవర్గాల్లో గడిచినటువంటి 4 సంవత్సరాలుగా అనేక మంది పార్టీ నాయకులందరూ పనిచేస్తున్నారు, వాళ్ళందరూ మనోభావాలను తీసుకుని రాహుల్ గాంధీ గారు నిర్ణయం తీసుకుంటారు. బట్ మేమైతే పార్టీ హైకమాండ్ రాహుల్ గాంధీ గారు అధ్యక్షుడిగా, వారు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి మేము కట్టుబడి ఉంటాం. ఓకే, ఆ నిర్ణయం మీదకి ఆధారపడి ఉంటారా? రఘునాథ్ బాబు గారు ఎట్లా అనుకుంటున్నారు, లాస్ట్ ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేసిన పరిస్థితి, ఇవాళున్న సిచ్యువేషన్ ఏంటి? ఇందాక నేను అన్నాను, ఒక అధికార కూటమి ఫామ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయా జనసేన చేసిన వ్యాఖ్యలు? కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఏసీసీ సెక్రటరీగా ఉన్నారు రుద్రరాజు గారు, రాహుల్ గాంధీ గారితో జరిగే మీటింగ్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు, ఏదో ఒక అవగాహన ఉంటుంది, ఆ అవగాహన ఎలా ఉంటుంది? పోటీ చేస్తూ అవగాహన, పోటీ చేయకుండా అవగాహన ఎలా ఉంటుందో తెలియదు. ఇటు బీజేపీతో అయితే ఎవరు కలిసి వచ్చే పరిస్థితి లేదు, వైసీపీ బీజేపీ కలిసి లోపాయికారిగా ఉన్నాయి అనేటువంటి ఒక ఆరోపణలేమో ఇటు టీడీపీ నుంచి అది కంటిన్యూ అవుతాను ఈ ఆరోపణలు. మేము మాత్రం సొంతంగానే పోటీ చేస్తాం ఆంధ్రాలో. అది లాంగ్ రేంజ్ మాకేంటంటే ఈ ఎలక్షనే ఇది కాదు, కానీ ఆ రెండు పార్టీలకి, టీడీపీకి కానీ, ఈవెన్ ముగ్గురికి కూడా, జనసేనకి కానీ లేకపోతే వైసీపీకి కానీ, ఈ ఎన్నిక చాలా క్రూషియల్. ఎందుకంటే అది వ్యక్తి మీద ఆధారపడేది. ఆ వ్యక్తి ఈ ఎన్నికల్లో కనుక సక్సెస్ అవ్వలేకపోతే తర్వాతసారికి నిలబెట్టలేకపోవచ్చు పార్టీని. అదే వాళ్ళ వ్యూ పాయింట్. కానీ మాకేమి లాంగ్ రన్, ఈసారి అయితే ఆసారి అయితే ఇంకోసారి ఇట్లా ఆలోచిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణయే తీసుకుందాం, మాకు మొన్న 7% ఓట్లు వచ్చినాయి, ఒక సీటే వచ్చింది. తెలుగుదేశానికి మాకన్నా డబుల్ వచ్చినాయి, అంటే 2 వచ్చినాయి, కానీ ఓట్లు సగం వచ్చినాయి, 3% వచ్చినాయి. కానీ నెక్స్ట్ ఎన్నికలకు వచ్చేటప్పటికి మేము 7 నుంచి 100% ఇంప్రూవ్ అవుతాం. మేబీ వీ విల్ టార్గెట్ 2nd వచ్చేస్తాం, కాంగ్రెస్ని 3rd పుష్ చేసి, మే ఇది ఒరిసా, బెంగాల్ అండ్ కేరళ మాదిరి. కాబట్టి వీళ్ళకి ఆంధ్రాలో వ్యక్తి మీద ఆధారపడిన పార్టీల వాళ్ళకి ఈ ఎలక్షన్ డెఫినెట్గా లైఫ్ అండ్ డెత్. ఆ లైఫ్ అండ్ డెత్లో మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్తో కలిసి పోటీ చేస్తారు అనేది అందరూ అనుకునేది. అసలు ఆయన గత 2-3 నెలలుగా చాలా ముఖ్య రాష్ట్రాల దగ్గరికి వాళ్ళంతా తిరిగి ఒక ప్రత్యేక మానం వేసుకుని ఏదో చాలా చేసేస్తున్నాం అని హడావుడి చేసింది ఎందుకు? వీళ్ళందరినీ కలిపి పోటీ చేయించాలని, అలా కలిపి పోటీ చేయించాలి అనేటటువంటి ఉద్దేశం లేకపోతే
ఎన్నికలైనాకు వచ్చే ఫిగర్స్ని బట్టి ఎలాగ ఎవరు ఎట్లేస్తారో కూడా చేసుకోవచ్చు. వీళ్ళ వల్ల ఆడు గెలవరు, ఆడ వల్ల వీళ్ళు గెలవరు. అటువంటి పైగా అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఆంధ్రాలో కాంగ్రెస్తో ఆయనే స్వయంగా కలిసి పోటీ చేయనప్పుడు ఆయన మొన్నటిదాకా చేసిన హడావుడికి అర్థమే ఉంది, అర్థమే లేదు. కానీ అక్కడ కలిసి పోటీ చేస్తే ఇక్కడ తెలంగాణలో చేసినటువంటి ఎలక్షన్ కనపడుతుంది. ఆ దాన్ని ఎలా రివర్స్ అవుతుందో ఆయనకు అర్థం కావట్లా. అందుకని నేనంటే ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు అదే పరిస్థితి కదా, జాతీయ రాజకీయాలు వేరు, రాష్ట్ర ఇప్పుడు బీఎస్పీ ఎస్పీ చూసాం మనం ఏం జరుగుతుందో, టీఎంసీ కూడా ఏం జరగబోతుందో చూస్తున్నాం. వీళ్ళందరూ కూడా రాష్ట్రాల్లో వాళ్ళ వాళ్ళ వైఖరిని బట్టి పోటీ చేసుకొని రేపు దేశస్థాయిలో బీజేపీ వ్యతిరేకంగా లేదా బీజేపీ అధికారంలో రాకుండా ఉండటం అనేది లక్ష్యం తప్ప రాష్ట్రంలో ఎవరు ఉండాలనే లక్ష్యం కాదని కదా. కరెక్ట్. క్రుషియల్ ఏంటంటే వాళ్ళ యూపీ ఇలాంటి పెద్ద స్టేట్లో ఎస్పీ బీఎస్పీ కలిసింది చాలా సంతోషం, అంటే వాళ్ళకి సంతోషం అని మంచి వాళ్ళ విషయం, మాకు టఫ్ ఫైటే అవుతుంది. కానీ వాడు వాళ్ళు కాంగ్రెస్తో కలవడానికి ఇష్టపడాల. ఎట్ ద మోస్ట్ ఏం చేశారంటే ఆ రెండు సీట్లు వదిలేస్తున్నారు, మిగిలినవి కంటెస్ట్ పెట్టడంలా, అదే వాళ్ళని జాయిన్ చేసుకోవట్లా. అటువంటిప్పుడు వాళ్ళే ఉద్దేశం ఏంటి, పోస్ట్ ఎలక్షన్ అప్పుడు పరిస్థితిని బట్టి చూసుకుందాం అంటున్నారు. ఇక్కడ అంటే నాకు మాకు ఈక్వి డిస్టెన్సే, కేసీఆర్ అయినా చంద్రబాబు అయినా వైసీపీ అయినా ఫర్ దట్ మ్యాటర్ ఆ ఈక్వి. ఇవాళ కేసీఆర్ చెప్తుంది పోస్ట్ ఎలక్షనే చూసుకుందాం ఫెడరల్ ఫ్రంట్, చంద్రబాబు చెబుతుంది కాంగ్రెస్ లెడ్ ఫ్రంట్ ప్రీ ఎలక్షనే అని చంద్రబాబు అనేది. ఈ రెండిట్లో మనం కాసేపు ఎనలిటికల్గా చూస్తే కేసీఆర్ చెబుతుందే జరుగుతుంది, చివరికి చంద్రబాబు కూడా కాంగ్రెస్తో తెగదెంపులు చేసుకుంటే కేసీఆర్ని ఫాలో అయినట్టే అవుతుంది. ఒకసారి కాంగ్రెస్తో తెగదెంపు యూపీఏతో పార్ట్ అండ్ పార్సల్ కాకుండా ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తే కనుక ఆయనకి ఎన్ని పార్లమెంట్ సీట్లు వస్తాయి, అది ఏ కూటమికి ఎట్లా అవుతుంది అనేది ఇట్ మ్యాటర్స్. కాబట్టి ఈ రెండేళ్ళు మూడు నెలలు చంద్రబాబు చేసిన హడావుడికి అర్థమే ఉంది. ఓకే, ఇది నా క్వశ్చన్. ఓకే, ప్రభాకర్ గారితో మాట జోపడి. ప్రభాకర్ గారు, ఒక ధర్మ సందేహం లేనెత్తారు రఘునాథ్ బాబు గారు, ప్రీ పోల్ అలయన్స్ కాంగ్రెస్తో లేకుండా ఆంధ్రప్రదేశ్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతృత్వంలో ఒక కూటమి కట్టాలంటూ చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏంటి, అసలు ఎట్లా సాధ్యమవుతుంది? దేశవ్యాప్తంగానేమో ఒక తీరు, రాష్ట్రంలో మాత్రం కలిసి పోటీ చేయమని చెప్పడం ద్వారా ఏమిస్తారు? అట్లా అనుకున్నప్పుడు పోస్ట్ పోల్ అలయన్సెస్ గురించి ఇక అందరూ మాట్లాడుతున్నారు కదా, అట్లాంటప్పుడు ప్రీ పోల్ అలయన్స్ గురించి కదా ప్రయత్నాలు చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు, దానికి అర్థం రావటం లేదంటున్నారు ప్రభాకర్ గారు. యా విజయ్ గారు, టీ5 ప్రేక్షకులకు మొత్తానికి కూడా ముందు సంక్రాంతి శుభాకాంక్షలు. దేశ రాజకీయాలని మీరు ఇప్పుడు విశ్లేషిస్తున్నట్టుగా భావసారూప్యత కలిగినటువంటి కొన్ని రాజకీయ పార్టీలని ఒక లైన్లోకి తీసుకురావటం అనేది ఈరోజు ఈ దేశంలో ప్రధానమైన అంశంగా ఆంధ్రప్రదేశ్కి ఎన్నికల మేనిఫెస్టోని కానీ రియార్నేషన్ యాక్ట్ కానీ రాష్ట్రం విడిపోయేటప్పుడు లేకపోతే పార్లమెంట్లో మాట్లాడిన విధానాన్ని కానీ ఎక్కడ కూడా గౌరవించినటువంటి బీజేపీ పార్టీని ఖచ్చితంగా స్టెప్ డౌన్ చేయడం కోసం దేశవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఒక లైన్ ఏంటంటే, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఈరోజు నేషనల్ పార్టీస్గా, అఫ్కోర్స్ బీఎస్పీ ఉండొచ్చు, తెలుగుదేశం ఉండొచ్చు, కమ్యూనిస్టు పార్టీలు ఉండొచ్చు, కానీ ప్రభావితం చేయగలిగినటువంటి రెండు జాతీయ పార్టీలుగా ఉన్నటువంటివి బీజేపీ అండ్ కాంగ్రెస్. ఈ రెండు ఒకదాన్ని ఒకటి మీరు అన్నట్టుగా ప్రీ అండ్ పోస్ట్, ఈ ఇప్పుడైనా అప్పుడైనా ఈ రెండు లేకుండా జరిగే సమస్య అయితే ఉండకపోవచ్చు. ఇది ప్రాక్టికల్గా జరుగుతున్నట్టు ఒక అంశం. సో కాబట్టి హర్నాథ్ బాబు గారు చాలా సానుకూలంగా మాట్లాడవచ్చులేమో కానీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఈ సిద్ధాంతమే, ఈ లైనే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. అయితే ఇది ముందు తీసుకుంటారా వెనక తీసుకుంటారా అనే దానికైనా వెనకైనా సరే ఇది తప్పనిసరి అవుతుంది. కాబట్టి అందుకే బీజేపీ వ్యతిరేక స్వభావం కలిగినటువంటి అన్ని రాజకీయ పార్టీలను కూడగట్టడం కోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రయత్నం, ఈ ఎక్స్పెరిమెంట్ విఫలమవుతుందని వాళ్ళు భావించవచ్చు, ఆశపడచ్చు, కానీ ఇది ఇట్ ఈస్ గోయింగ్ టు బి సక్సెస్ లైక్ ఎనీథింగ్ అనేది మా అభిప్రాయం. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఇట్ కమ్స్ టు ది ఆంధ్రప్రదేశ్, ఇందాక ఒక రెండు మూడు ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లోనే ఒకవేళ లేకుండా ఏది ఈ అలయన్స్ లేకుండా ఎలక్షన్స్లో ఆఫ్టర్ ఎలక్షన్స్లో ఏమన్నా ఉండే అవకాశం ఏమైనా ఉంటుందా, ఇది దిస్ ఈజ్ నాట్ ద టైమ్, దీన్ని ఉంటుందా లేదా అనే దానికి ఇది నేను చర్చించే సాహసం అయితే ఇప్పుడు చేయట్లేదు, ఎందుకంటే రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు కాబట్టి. అయితే దేశ రాజకీయాన్ని ప్రభావితం చేయాలనుకున్నప్పుడు మైనస్ కాంగ్రెస్ ఒక ఫ్రంట్ తోటి చేయటం అనేది నాకు తెలిసి
మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ మే నాట్ గివ్ ప్రాపర్ రిజల్ట్. అందుకే చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ముందుకొచ్చారు, బీజేపీని దించటమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా భావిస్తున్నట్టు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా స్పందించే రాజకీయ పార్టీలు కాంగ్రెస్ నంబర్ వన్ తీసుకోండి. దేశంలో ఏ రాజకీయ పార్టీ వాళ్ళతో ఉన్న మిత్రులందరూ కూడా బయటకు వచ్చేస్తూ ఉన్నారు, నాట్ ఓన్లీ తెలుగుదేశం. మేము మోసపోయాం 4 సంవత్సరాలు, వాళ్ళు అనుకున్నాం, వాళ్ళు పగబెట్టారు ఈ రాష్ట్రం మీద, ఇది గుజరాత్ కన్నా ముందుకెళ్ళిపోతే ఇబ్బంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ని తొక్కేయాలి అన్న నేపథ్యం వాళ్ళ మనసులో ఉన్న తర్వాత, అది భావించినట్టు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అనుకున్న తర్వాత వాళ్ళతో కలిసి ఉండే అవకాశం లేనే లేదు, వాళ్ళు వేరే విధంగా మాట్లాడవచ్చు. బట్ వీ వాంట్ టు సే వన్ థింగ్ వెరీ క్లియర్లీ హియర్, విజయ్ గారు ఇక్కడ టీవీ 5 ప్రేక్షకులు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇద్దరు పెద్దలకు కూడా దేశ రాజకీయాలు తెలియదని కాదు, కానీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో ఇది కొత్తగా ఈరోజు చేస్తున్నది, పాత గతంలో చేసినటువంటి అనుభవం ఉండవచ్చు. బట్ ఇది రాజకీయాలు మారినాయి, సిచ్యువేషన్స్ మారిపోయినాయి. ఆ రోజు 2 ఉన్నటువంటి బీజేపీ ఈ రోజు 272కి రావచ్చు, లేకపోతే 80 రావచ్చు, రేపు మళ్ళా ఉండకపోవచ్చు ఇదంతా కూడా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్లస్ కాంగ్రెస్, కాంగ్రెస్ ప్రభాకర్ గారు ఇక్కడ ఒకటే క్వశ్చన్, రఘునాథ్ బాబు గారు విధానం రిసీవ్ చేసుకున్న రఘునాథ్ బాబు గారి ధర్మసంధానం ఏంటంటే, ఇది అన్నట్టుగా బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో దించాలి, బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో దించాలనే దాంట్లో టీడీపీ ఎంత పట్టుదలతో ఉంటుందో కాంగ్రెస్ కూడా అంతే పట్టుదలతో ఉంది కదా, డెఫినెట్గా లీడ్ చేస్తుంది కూడా కాంగ్రెసే కదా. అటువంటి పార్టీలు ఇక్కడ కలవకుండా దేశవ్యాప్తంగా కలుస్తామంటాం ఎటువంటి సంకేతం ఇచ్చినట్టు ఇది సాధ్యమవుతుందా? ఎందుకంటే పరస్పరం తలపడాలి ఇక్కడ. ఇందాక మనం ఉత్తరప్రదేశ్ కూడా అదే అనుకున్నాం, ఎస్పీ బీఎస్పీతో పాటు కాంగ్రెస్ కూడా రేపు అక్కడ 50, 60, 70 ఎన్నో సీట్లనో పోటీ చేయబడుతుంది, అక్కడ కూడా తలపడాలి. బట్ అంశం మాత్రం మళ్ళీ మోడీ దించాలి, బీజేపీ దించాలి అంటారు కదా, మాట్లాడండి ప్రభాకర్. అవును, అంటే ఉత్తరప్రదేశ్ అంశం వచ్చేసరికి ఇది వేరుగా ఉండొచ్చండి. ఉత్తరప్రదేశ్ రెండు కూడా అక్కడ ఉన్నటువంటి మాయావతి గారు కానీ లేకపోతే అఖిలేష్ గారు కానీ వాళ్ళు తీసుకున్న ఒక నేపథ్యం ఏంటంటే, వాళ్ళు కూడా టోటల్గా కాంగ్రెస్ తోటి ఎన్నికల సమయంలో ఉండకూడదని, అంటే గతం మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు అఖిలేష్ గారు కలిసి ఉండటం ఇవన్నీ జరిగాయి. వాళ్ళ ఎక్స్పెరిమెంట్ వాళ్ళకు ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ చేదు అనుభవాలు ఉండొచ్చు, ఇంకో విధంగా చేసుకొని ఉండొచ్చు. బట్ ఉత్తరప్రదేశ్తే భారతదేశం అంతా ఉంటుందని అనుకోవడం కూడా పొరపాటు అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఏమవుతుందో రేపు మేము మీరు ఎవరు చెప్పలేరు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో, లేకపోతే పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఏమైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ రెండు కలిసినప్పుడు, లేకపోతే ప్రత్యర్థిగా భావిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రేపు బీజేపీకి ఉన్నటువంటి హరినాథ్ బాబు గారు చెప్పినట్టుగా ఓట్ పర్సంటేజ్, ఒకవేళ వాళ్ళకి ఇక్కడ ఆశలు లేకపోయినా సహకరించుకునే విధానం, దీన్ని యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ కలిసి పనిచేయటం, ఈరోజుకి న్యూట్రల్లో స్టాండ్లోనే ఉంటూ వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, రేపు తెలుగుదేశం పార్టీ వైపు రారని ఒకళ్ళు వాళ్ళు ఆశించొచ్చేమో, కానీ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమనుకున్న పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ తెలుగుదేశం పార్టీతోటి వస్తే మేమైతే కాదనే అవకాశం లేదు. ఎందుకంటే ఎక్కడైనా సరే ఒక చిన్న పొరపాటు జరిగితే జరిగి ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, అటు పీఆర్పీ పార్టీ దగ్గర నుంచి, జనసేన నుంచి, వీ దాన్ని సరి చేసుకుని మళ్ళా వస్తే రావచ్చు కూడా, దాన్ని విల్ వెల్కమ్ ఇట్ ప్రయోజనాల్లో. కొద్దిగా కొంచెం స్పష్టత వచ్చింది మీరు మాట్లాడుకుంటారు. విజయప్రసాద్ గారు, మళ్ళా విజయప్రసాద్ గారు, వైసీపీ బీజేపీ బంధం గురించి చాలా కాలంగా చర్చ జరుగుతూ ఉంది, సరే ఎవరికి వాళ్ళు విడివిడిగా పోటీ చేస్తామంటున్నారు, ప్రభాకర్ గారు అదే మాట మాట్లాడారు, వైసీపీ బీజేపీ పరస్పరమా లేకపోతే ప్రత్యక్షమా పరోక్షంగా సంబంధాలని చెప్పి, బట్ ఏం జరగబోతుంది అనుకుంటారు? నిన్న మొన్నట్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ గారు కూడా, ఇక్కడ కేసీఆర్ తోటి ఎట్లా మిలాఖత్ అవుతున్న పరిస్థితి, జగన్ని అసలు తెలంగాణలో అడుగు పెట్టనివ్వనన్నటువంటి టీఆర్ఎస్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ గెలిపించాలని చూస్తూ ఉంది, ఈ రాజకీయాలు చూస్తే ఏమైపోతాయో అనేటువంటి ఒక ఆవేదనని పవన్ గారు వ్యక్తం చేసిన నేపథ్యంలో, ఇప్పుడు ప్రభాకర్ రావు గారు కూడా అన్నారు జనసేన టీడీపీ కలిసి పోటీ చేయొచ్చేమోనని. విజయప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్. విజయ్ గారు, ముందుగా టీవీ 5 ప్రేక్షకులందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ప్రధానంగా రుద్రరాజు గారు కానీ రఘునాథ్ బాబు గారు కానీ జూపూడి గారు కానీ మాట్లాడేటప్పుడు జరగబోయే ఒక 60 రోజుల్లో జరగబోయే మన రాష్ట్ర రాజకీయాలు, ప్రధానంగా దేశం అంతా చూస్తే ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తున్నారు. ప్రధానంగా నేను ఒకటే అడుగుతున్నాను సార్, ఫస్ట్ టైము ఒక పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత అవకాశం ఉండి కూడా ఏ రాజకీయ పార్టీలతో కూడా పొత్తు పెట్టుకోకుండా
సింగిల్ లార్జెస్ట్ పార్టీ కింద 2014లో పోటీ చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కొన్ని సిద్ధాంతాలకు అనుగుణంగా, కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడి, కొన్ని విలువలకు కట్టుబడి పోటీ చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ద సేమ్ టైం 2019లో జుబ్బూడి గారు కానీ లేదంటే ఇంకెవరు మాట్లాడినా కానీ ఒకటి, వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. బీజేపీతో కలిసింది ఎవరు, పొత్తు పెట్టుకున్నది ఎవరు? ఈ ఒక్కసారే కాకుండా చంద్రబాబు నాయుడు గారు గత 14 సంవత్సరాలుగా, అంటే ఇంకా 14 సంవత్సరాలు కంప్లీట్లీ కాలేదు, గత 14 సంవత్సరాలుగా ఆయన ముఖ్యమంత్రిగా ఉంటున్నప్పుడు, ఆయన పోటీ చేసినప్పుడు బీజేపీతో ఎన్నిసార్లు కలిశారు, ఎన్నిసార్లు తెగదింపులు చేసుకున్నారు, ఆయన పొత్తులు ఏ పార్టీలతో పెట్టుకున్నారు, ఏ రోజైనా సింగిల్ పార్టీ కింద పోటీలో ఎప్పుడైనా ఉన్నారా? ఆయన కంప్లీట్ రాజకీయాల మనం తీసుకుంటే మరి 2019లో ఏదైతే ఉందో ఈరోజు ఆయనతో కలవటానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు, ఎవరు సిద్ధంగా లేరు అన్నది వాళ్ళకి తెలియాలి. మేమైతే కనుక చాలా స్పష్టంగా చెప్పాం, మేమైతే కనుక ఎవరితోటి పొత్తులు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు, మేము పొత్తులు పెట్టుకోము. 175 నియోజకవర్గాల్లో మా లీడర్ స్వయాన చెప్పాడండి, ఒకసారి చెప్పలేదు చాలాసార్లు చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు మేము సింగిల్గానే పోటీ చేస్తాము, 175 నియోజకవర్గాల్లోనూ మేము పోటీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. వీళ్ళే ప్రచారం చేస్తారు, పవన్ కళ్యాణ్ ఈయన కలిసిపోయారని వీళ్ళే ప్రచారం చేస్తారు, బీజేపీ వీళ్ళు కలిసిపోయారని వీళ్ళే ప్రచారం చేస్తారు. అన్నీ కూడా ప్రచారాలకి పరిమితం అండి. ఫాస్ట్గా అంటే టీడీపీ వాళ్ళలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఫాస్ట్గా ప్రచారాన్ని మాత్రం ఉధృతంగా తీసుకెళ్తారండి. అంటే ఏదో రకంగా ఇమ్యులేషన్ చేయాలి, వాళ్ళని ఏదో రకంగా కంట్రోల్ చేయాలి అన్న ఆలోచనే తప్పితే, నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేద్దాము, స్వచ్ఛంగా వెళ్దాము, ప్రజల దగ్గరికి వెళ్దాము, ప్రజల్ని మనం కన్విన్స్ చేసుకుందాం, అందులో అధికారంలో ఉన్నాం. అధికారంలో ఉండేటప్పుడు ఎవరితోటి పని లేదు. కేసీఆర్ గారు ఎందుకండి అవకాశం ఉన్నా ఎవరితోటి పొత్తు పెట్టుకోకుండా సింగిల్గా వెళ్ళి పోటీ చేశాడండి? ఆయనకి ఆ యొక్క కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి నేను ప్రజలకి సేవ చేశాను, ప్రజలకి నేను చెప్పింది చేశాను, డెఫినెట్ గా మళ్ళీ నాకే ఓట్ చేస్తారనే ఒక నమ్మకం కాబట్టి వెళ్ళారు. నమ్మకం లేదు. ఏంటంటే ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రతిపక్షాలని కథం చేసేయాలి, ప్రతిపక్షాలు ఏమి ఉండకూడదు. సార్ ఉదాహరణ చెప్తాను, ప్రతిపక్షాలు ఏ రకంగా ఉండకూడదు అని చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారని అంటే, ప్రధానంగా మరి మొన్న పాదయాత్ర జరిగినటువంటి తీరు, పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి స్పందన, ఇచ్చాపురం మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు, ఆ మాట్లాడిన ఒక్కరోజు గ్యాప్లో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం రాష్ట్ర ప్రజలు నమ్ముతారా సార్? 4.5 సంవత్సరాలు రాష్ట్ర ప్రజలు మోసపోయి, రాష్ట్ర ప్రజల్ని మోసానికి గురిచేసి ఈ రాష్ట్రం అంతా అవినీతిమయమైపోయి దేశంలోనే 1 స్థానానికి ఆంధ్ర రాష్ట్రాన్ని చేర్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్ర ప్రజలు గౌరవిస్తారా? ఈ రాష్ట్ర ప్రజలు నమ్ముతారా? ఇప్పుడే కాదు కదా రైతులకి 9 గంటలు సార్, ఈ 4.5 సంవత్సరాలు రైతుల మీద ప్రేమ లేదా? ఈ 4.5 సంవత్సరాల్లోనూ రైతులకి మరి ఏ టైంలో మరి కరెంట్ ఇచ్చారండి రైతులకి? నైట్ ఇచ్చాడా? ఇప్పుడు ఇచ్చారండి, పగలవలేదు కదా. మరి ఇప్పుడు 2 నెలల్లో ఎలక్షన్ ఉందనగా 9 గంటల కరెంటు పగలిస్తానని చెప్పారు. అంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచన ఎలక్షన్ స్టంట్, ఇది నేనన్నది కాదండి, విజయప్రసాద్ గారు ఈ అంశం మాట్లాడుతున్నాను, నాకు ఒక మాట చెప్పండి, మీరు వైసీపీ ఒంటరిగానే ప్రజలు పోటీ చేస్తున్నారు మీరు? ఎందుకంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. సార్ ఒకటే చెప్తున్నా, ఆయన సింగిల్ గా ఎలకుండా అటు ఇటు ఎందుకంటే తొంగి చూస్తున్నారు, ఆయనకి నమ్మకం లేకే కదా. వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వాళ్ళకి ఇస్తుంది మన పార్టీ పరిస్థితి బాగాలేదు, మన పరిస్థితి బాగాలేదని చెప్పబట్టే కదా ఈ తాయిలాలన్నీ. 6 రోజుల ముందు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏంటండి? ఆటో వాళ్ళకి 4.5 సంవత్సరాల్లో ఆటో డ్రైవర్లు పడ్డారు అన్నది, వీధిలోకి వెళ్ళినా గానీ అమ్మనా బుద్ధులు తిడతారండి.
వాళ్ళని అధికారులు అంత దారుణంగా హింసించారు. విజయప్రసాద్ గారు వేలకు వేలు కేసులు రాశారు, వేలకు వేలు. మరి ఈ రోజు అదే ఆటోల మీద, ఆటో డ్రైవర్ల మీద, ఓనర్ల మీద ప్రేమ పుట్టుకొచ్చిందా? 4.5 సంవత్సరాలు లేదా? అది కూడా జీవో ఏమి ఇచ్చారు? 4 మాసాలు ఏమి కూడా వాళ్ళ మీద ఎటువంటి కేసులు రాయొద్దు, ఏమి చేయొద్దు. అంటే అధికారం మీకుంది కదా అని చెప్పి దాన్ని వాడుకొని ఓట్ బ్యాంక్ మలుచుకోవాలి అని చూసుకోవడం, ఇది ఎంతవరకు కరెక్ట్? విమర్శలు చేస్తున్నారు, అవన్నీ కరెక్ట్ కాదన్నారు ఆయన. సరే, మీరు ఇవాళ పక్క చూపులు చూస్తున్నారు, ఎవరు వస్తారా కలిసి చూస్తున్నారంటేనే మీ బలహీనత అర్థమవుతుంది అని అంటున్నారు ఆయన. అట్లానే పెన్షన్లు పెంచడం కానీ ఇంకా ఏమి చేస్తున్నా కూడా ఓటమి భయంతో అని చెప్పి ప్రభాకర్ గారు. ఇప్పుడు విజయప్రసాద్ గారు మాట్లాడుతుంది టోటల్ గా మీనింగ్లెస్ గా మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ అంశాన్ని టచ్ చేయలేదో చెప్పమానండి. ఆయన 4.5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం చేసిన ప్రతి అంశాన్ని మీరు ఎక్కడ కూడా ఏ రోజైనా సరే ఒక్క అంశాన్ని అప్రిషియేట్ చేశారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలిచ్చినటువంటి వర్డిక్టు మిమ్మల్ని ప్రతిపక్షంలో పెట్టారు, మమ్మల్ని పాలక పక్షంలో పెట్టారు. మీరు ఎక్కడైనా ప్రజల సమస్యల్ని ప్రజాక్షేత్రంలో, లేకపోతే అసెంబ్లీలో, లేకపోతే ఇంకొక దానిలో కనీసం మీడియా ప్రెస్ మీట్ పెట్టైనా సరే మీ ప్రజల మీద మీకున్నటువంటి ఆలోచన విధానాన్ని ఎక్కడైనా చెప్పారండి? మీరు ఎందుకు పారిపోయారు అసెంబ్లీ నుంచి? నేను ఒక్క ఫండమెంటల్ ప్రశ్న, రేపు మళ్ళా ఒంటరిగా పోతున్నామని మీరు గొప్పగా చెప్తున్నారే, ఒంటరిగా పోతారో తర్వాత ఇంకొకరితో కలుస్తారో ముందు కలుస్తారో మాకు అనవసరం, కానీ అసలు ప్రజా సమస్యల్ని మాట్లాడడానికి ఇష్టపడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళా అసెంబ్లీకి ఎందుకు పంపాలా అని ప్రజలు ఒక క్వశ్చన్ వేసుకున్నాడు అనుకోండి, మీకు ఓటేస్తారని ఎందుకు అనుకుంటున్నారు? ఈరోజు రైతుల కోసం కానీ, పేదల కోసం కానీ, రాష్ట్రం కోసం కానీ చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్న విధానాన్ని ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించడం లేదా? దేశ ప్రజలు గుర్తించడం లేదా? చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలిశాడు, ఏ కలిసాం మేము బీజేపీలో, బీజేపీతో కలిసాం, మోసం చేసింది, బయటకు వచ్చాం. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? రేపు పవన్ కళ్యాణ్ గారు ఎటుంటాడో ఎవడు పోతాడో ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఉండనివ్వండి, పోయినసారి మాతో ఉన్నాడు, ఈసారి ఉంటాడో లేదో ఉంటాడని మేము భావిస్తున్నాం. కారణం ఏంటంటే ఇదిగో ఇన్ని అంశాలు డిఫర్ కమ్మానండి. ఎక్కడ తెలుగుదేశం పార్టీ తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా డిఫర్ అయింది, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ డిఫర్ అయ్యారు చెప్పమానండి, ఒకడు అయ్యారు. అన్ని అంశాలను మేము తీసుకొస్తా ఉన్నాం. మళ్ళా ఉద్దానం అన్నాడు, ఉద్దానంలో ఈరోజు అక్కడ కిడ్నీ వాళ్ళకున్నటువంటి డయాలసిస్కే 3,500 రూపాయలు చేశారు కదండి చంద్రబాబు నాయుడు గారు. ఒక అంశాన్ని చూపించినప్పుడు, లేవనెత్తినప్పుడు తీసుకుని వెళ్ళిపోవాలి. దళితుల ఇష్యూస్ ఉన్నాయి. విజయప్రసాద్ గారు చెప్పేది ఇచ్చాపురం సభ తర్వాతే మీరు ఇవన్నీ కూడా అనౌన్స్ చేసుకుంటా పోతా ఉన్నారు, ఒక భయంతో అంటున్నారు. సార్ మాకు భయం కాదు, మామూలుగా సార్ మేము చేసామండి. తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది? ఎలక్షన్ ముందు కదా చేసింది, లేకపోతే మోడీ గారు నిన్న పెట్టినటువంటి ఈ ఎక్స్ట్రా రిజర్వేషన్స్ ఎలక్షన్స్ ముందు కదా? ఈ రెండు కనపడవు, వీళ్ళకి కనపడవండి. దేశంలో రాజకీయ పార్టీలు ఏం చేస్తాయి? ఎలక్షన్ ముందే కొన్ని అనౌన్స్ చేస్తాయి, అవే చేస్తాయి. మీరు నవరత్నాలను ఏం పెట్టారు? నవరత్నాలు ఎందుకు తీసుకెళ్తున్నారు? ఎలక్షన్ కాకుండా ఏమన్నా వేరే దానికి ఏమైనా పెట్టారా? రాజకీయ పార్టీ ఎలక్షన్ ముందు చేస్తుంది, ఎలక్షన్ టైంలో చేస్తుంది, తర్వాత పరిపాలనలో కూడా చేస్తూ ఉంటుంది. అది కాదు మీరు చెప్పాల్సింది, మీ బాధ్యత ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సమూహంలో నిజంగా ఉన్నట్టయితే ప్రజా సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారా? లేదు. మీరు తిడుతూ పోతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని తిట్టడమే ఒక లైన్ సిద్ధాంతం మీరు తీసుకున్నారు. మీరు గతంలో మేము ఒంటరిగా పోటీ చేశాం, ఎవరి మీద ఒంటరిగా పోటీ చేశారు చెప్పండి నాకు? కాంగ్రెస్ పార్టీతో మీకు బెయిల్ వచ్చేటప్పుడు లాలూచి ఒప్పందం లేదా? ఇప్పుడు ఈ ఎలక్షన్లో బీజేపీతో లాలూచి ఒప్పందం లేదా? మీ కేసుల కోసం ప్రజలు ఏమైనా తెలియని వాళ్ళు పూలు పెట్టుకున్నారు అనుకుంటున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంటో జనాలకు తెలీదా? ఏం మాట్లాడతారండి విజయప్రసాద్ గారు పొద్దున్న లేచి? విజయప్రసాద్ గారు ఒక లైన్ ఏమన్నా చూస్తే గారు ఈసారి ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ దాకా వెళ్ళిందంటే మోడీని ఒక్క మాట కూడా మీకు ధైర్యం గారు, మీరు ఒంటరిగా పోటీ చేస్తారని, మీరు ఎవరితో లేరని, మీకు ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నమ్మకం లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద నమ్మకం లేదు, ఎలా మాట్లాడతారండి ఇవన్నీ? ప్లీజ్ విజయప్రసాద్ గారు, ఈసారి పొత్తుల కంటే కూడా ఎత్తులు ఎక్కువ ఉన్నట్టుగా కనపడతా ఉంది రాజకీయ పార్టీలు ఈసారి. విజయప్రసాద్ గారు సార్, ఒక విషయం, ప్రభాకర్ గారు పండగ పూట ఉదయమే ఆత్మవంచన చేసుకొని మాట్లాడుతున్నారని నాకు అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఒక విషయాన్ని ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేయట్లేదు అని అన్నారు. సార్, ఒక్కటే ఉదాహరణ, 2014 అధికారంలోకి వచ్చినటువంటి పాలకపక్షం, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి అవసరమని, ప్రత్యేక హోదా కావాలని చెప్పి ఆమన్న నిరాహార దీక్ష మంగళగిరిలో చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా? యోబేరి సభలు పెట్టి, జయాంధ్రప్రదేశ్ సభలు పెట్టి ధర్నాలు, నిరాహార దీక్షలు, రాస్తా రోకోళ్లు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా? ప్రత్యేక హోదా అవసరం ఉంది అని చెప్పి అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు అనర్గళంగా 45 నిమిషాలు మాట్లాడితే నా అనుభవం లేదు మీ వయసు అని చెప్పి మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారు కాదా? ఇది ప్రజా అవసరాల కోసం మాట్లాడింది కాదా? ప్రజల కోసం మాట్లాడింది కాదా? నెంబర్ వన్. నెంబర్ టూ, రైల్వే జోన్ కావాలి అని చెప్పి మీరు ఇక్కడ దీక్షలు చేసి పోరాటం చేస్తే మీ ఎంపీలు ఇద్దరు మరి కేబినెట్ లో ఉండి ఏ ఒక్కసారైనా గానీ విశాఖపట్నానికి రైల్వే జోన్ కావాలి అని ఏ రోజైనా అడిగారా? ఇది ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పోరాటం చేసింది కాదా? మూడో విషయం, పొత్తుల కోసం మాట్లాడారండి. ఆయన మాట్లాడుతూ అంటారండి మేము కాంగ్రెస్ తో లాలూచీ పడ్డామని. సార్, ఆయన ఆత్మవంచన చేసుకుని మాట్లాడకూడదండి. లాలూచీ ఎవరు చేసుకున్నారు, ఎవరితో చేసుకున్నారు అన్నది వాళ్ళకి తెలుసు. ఏ కాంగ్రెస్ తో అయితే మేము విభేదించి బయటకు వచ్చామో ఆ కాంగ్రెస్ తో మేము పొత్తు పెట్టుకోవాల్సింది, లాలూచీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి లాలూచీ రాజకీయాలు కొంతమంది చేస్తారు, అది ఎవరు చేస్తారు అన్నది తెలుసు. ఎందుకంటే జూపూడి గారు ఆ టైంలో ఎక్కడున్నారు, ఏ పార్టీలో ఉన్నారు, ఎవరితో ఉన్నారు అన్నది జూపూడి గారికి తెలుసు. మరి ఏ రకంగా ఆయన మాట్లాడుతున్నారో మాకు అర్థం కావచ్చు. రెండో విషయానికి వస్తే అది ప్రధానమైంది. లేదు విజయ్ గారు, ఒక విషయం అండి, ఏదైతే జూపూడి గారు మాట్లాడుతున్నారో, ఒక్క నిమిషం ప్రభాకర్ గారు మాట్లాడుతున్నారు, ఏదైనా కానీ కాదు సార్, ఏదైనా కానీ ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండమైనటువంటి మేలు చేశారు, బ్రహ్మాండంగా పరిపాలన సాగించారు, అన్ని కూడా చేశారు. ఏ పార్టీ అయినా గానీ ఎలక్షన్ కోసమే చేస్తుందని. సార్, 2000 రూపాయలు ఈ రోజు మనం పెట్టింది కాదు నవరత్నాలు, 6 మాసాలు ముందు నుంచి మేము ప్రమోట్ చేసుకుంటూ. ఓకే విజయప్రసాద్, రుద్రరాజ్ గారు, నాలుగు ప్రధాన పార్టీలు కూడా విడివిడిగానే వెళ్తామని చెప్పింది ప్రభాకర్ గారి మాటల్లో. జనసేన విషయంలో కొంత ఏదైనా జరగవచ్చామనే మాట. నేను ఎందుకన్నాను, పొత్తుల కంటే కూడా ఎత్తులు ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ అంతర్గతంగా ఇష్యూస్, టీడీపీ కాంగ్రెస్ మధ్య సంబంధాలు ఏమున్నాయి, అదే చర్చ జరుగుతుంది. బీజేపీ వైసీపీ అనే మాట, అదొక చర్చ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. బట్ ఈ మధ్యలో ఎన్నికల వేళ వస్తున్నటువంటి ఇష్యూస్ కానీ, లేకపోతే భారీ ఎత్తున స్కీములతో ముందుకు వస్తున్న పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు, బేసికల్గా వివిధ రాజకీయ పార్టీల యొక్క వ్యూహాలు వివిధ రకాలుగా ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ కూడా వివిధ రాష్ట్రాల్లో రకరకాల వైఖరిని అవలంబిస్తూ ఉంటుంది. ఇందాక మనం ఉత్తరప్రదేశ్ గురించి మాట్లాడాము. కేరళలో కమ్యూనిస్టులకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. జాతీయ స్థాయిలో కమ్యూనిస్టులు సిపిఐ, సిపిఎం, యూపీఐ వన్లో ఉన్నటువంటి విషయం మనకు తెలుసు. బయట నుంచి సపోర్ట్ చేసినటువంటి విషయం మనకు తెలుసు. అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో పార్టీ వైఖరి ఒకలా ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆలోచించుకోవాల్సింది, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక తరగతి హోదా అనేటువంటిది ప్రధానమైనటువంటి ఎజెండా. చాలామంది ఆ వేళ అన్నా కాకపోయినా కాంగ్రెస్ పార్టీ మేము రాష్ట్ర వ్యాప్తంగా రఘువీరారెడ్డి గారి నేతృత్వంలో, అటు కేవీపీ గారి నేతృత్వంలో ప్రత్యేక తరగతి హోదా అనేటువంటి దాన్ని పార్లమెంట్లోనూ బయట కూడా తీసుకొచ్చాం. సో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్నీ కూడా దాని చుట్టూనే ఎజెండాగా ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అందరూ కూడా అడుగుతున్నారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది. ఒక సెక్షన్ ఇవ్వడం తేలిపోయింది, భారతీయ జనతా పార్టీ కానీ మోడీ గారు కానీ క్లియర్గా చెప్పేశారు ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా మేము ఇవ్వమని, ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కాబట్టి ఈ రాజకీయ పార్టీ నాయకులందరూ కూడా ప్రజలకు చెప్పాలి, వాళ్ళ మేనిఫెస్టోలో పెడతారా, లేకపోతే వాళ్ళ ప్రజలకి వాళ్ళు ఇచ్చేటువంటి పత్రాల్లో పెడతారా, ఏదైనా పెడతారో. నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ, యూపీఏ, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రత్యేక తరగతి హోదా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. గుంటూరు మీటింగ్ దగ్గర నుంచి నిన్న దుబాయ్ మీటింగ్ వరకు అన్ని చోట్ల చెప్పారు. సో డెఫినెట్గా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నీడ్ ఆఫ్ ది అవర్ ఈ రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్. మీరు అంశాలని ప్రధానంగా తీసుకుని రాష్ట్ర రాజకీయాల్లోకి వెళ్తారా, లేకపోతే మీకు ఉన్నటువంటి ఎఫిలియేషన్స్, మోటివేషన్స్, అట్రిబ్యూషన్స్ తీసుకుని వెళ్తారా అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా చెప్పాలి. మీరు అదే అనుకుంటే రాజకీయ పార్టీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర విశాల ప్రయోజనాలు కావాలనుకున్నప్పుడు ప్రత్యేక తరగతి హోదా, జగన్ గారు చెప్పారు కదా ప్రత్యేక తరగతి హోదా ఇస్తానన్నటువంటి ఇచ్చా సంతకం పెట్టినటువంటి రాజకీయ పార్టీకి నేను మద్దతు ఇస్తానన్నారు. ఓకే, మేము ఇస్తామని చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీగా. ఈ రాష్ట్రానికి కావాలి, వచ్చిన తర్వాత సంతకం వచ్చిన తర్వాత ఆయనే వస్తారు ఆటోమేటిక్ గా. వచ్చిన తర్వాత భారత ప్రధానిగా రాహుల్ గాంధీ గారు తీసుకున్న తర్వాత
ఈ దేశంలో ఉన్నటువంటి ఈ రాజకీయ పార్టీలు అందరూ కూడా వస్తారు డెఫినెట్గా, రాక తప్పదు, అంతే రాక తప్పదు. దాన్ని ఎలా తెప్పించాలని మాకు కూడా తెలుసు. దానికోసం మీరేం చేస్తారు, కొంచెం ఒక అడుగు ముందేసి ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితుల్లో స్పెషల్గా తలపడే పార్టీలు ఆ రెండు ప్రధాన ఏ రాజకీయ పార్టీ తలపడినా రాష్ట్రం ఈ రోజు కూడా రెండు పార్టీలో ఏ పార్టీని ఎంచుకోవాలి, ఏ రాజకీయ పార్టీ అయినా ప్రత్యేక తరగతి హోదా మా ఎజెండా కాదు అని చెప్పి వెళ్ళమనండి. ఉంది ఉన్నటువంటి నేపథ్యంలో మేము ఇస్తా ఉంటున్నాం. మేము సిడబ్ల్యూసీ రిజల్యూషన్ పెట్టాం, రాహుల్ గాంధీ గారు గుంటూరు సభలో చెప్పారు, వివిధ సభల్లో చెప్పారు, నిన్న కూడా దుబాయ్లో కూడా మాట్లాడారు. ఓపెన్ గా ప్రథమంగా నేను వచ్చి సంతకం పెడతాను, రండి అందరూ కలిసి పనిచేద్దాం. మీ రాజకీయాలు మాకైతే ముఖ్యమంత్రి కూడా అక్కర్లేదు. ప్రత్యేక తరగతి హోదా అనేటువంటిది వస్తే కాంగ్రెస్ పార్టీగా మేము హ్యాపీ రుద్రరాజు గారు, జోపిడి ప్రభాకర్ గారిని, విజయప్రసాద్ గారిని ఆహ్వానిస్తున్నారు, ఇప్పుడు అక్కడేమో రెండు కత్తులు దూసుకునే పరిస్థితి, బట్ మీకు అందరికి కావాల్సింది అదే కదా, మేము ఇస్తాం కదా అని చెప్పని. ఇప్పుడు దేశ రాజకీయాలు వాళ్ళ ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారైనా లేకపోతే కేసీఆర్ అయినా వాళ్ళు చూస్తున్న కానీ లేకపోతే చేస్తున్న ప్రయోగాలు కానీ ఇవన్నీ ఆల్మోస్ట్ లైక్ హెడింగ్ ఫర్ 96 మోడల్. ఎందుకంటే దేవగౌడ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, దేవగౌడ్ గారిని ఏపీకి సంబంధించి అదైనా ఇస్తాను కొంచెం ఒక్క నిమిషం అది పూర్తి. సో ఆ రోజు కూడా ఆయన 96 మోడల్ అని అన్నారు. ఏంటి వాట్ ఈజ్ 96 మోడల్? పోస్ట్ ఎలక్షన్లో ఆ రోజున వాజ్పేయి గారిని దించేశారు 96 మోడల్. వాజ్పేయి గారిని దించేసేసి చంద్రబాబు నాయుడు గారు అండ్కో కలిసి తర్వాత దేవగౌడ్ గారిని ప్రధాని చేశారు, సంవత్సరంలో పడిపోయింది. అలాగే గుజరాల్ గారిని చేశారు, పడిపోయింది, ఎలక్షన్ వచ్చింది. సో హెడింగ్ ఫర్ అన్సర్టెన్ గవర్నమెంట్స్, అన్స్టేబుల్ గవర్నమెంట్స్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ దేశ ప్రజలు సుస్థిరతను కోరుకున్నప్పుడు గ్యారంటీగా వాళ్ళ కాంగ్రెస్కి ఎటు ఛాన్స్ లేదు ఎవరో ఒకళ్ళకి సపోర్ట్ చేయడం తప్పితే, బీజేపీకి అయితే స్టేబుల్గా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి దేశ ప్రజలు స్టేబుల్ గవర్నమెంట్ కోరు. దేశ ప్రజల గురించి వద్దు, మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అదే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటారా, లేదా మాకు సంకీర్ణ ప్రభుత్వం వద్దు, 5 సంవత్సరాలు కాదండి, 5 సంవత్సరాలు ఏం చేసినా కూడా అడ్డుకునే ప్రయోజనాలు కావాలి. ఒక్క ప్రశ్న, అది అయిపోయిన తర్వాత నేను ఒక్క ప్రశ్నే చెప్పండి. కాబట్టి అది దేశ రాజకీయాలు కాబట్టి మేమే వస్తాం గ్యారంటీ, ఇకపోతే ఆంధ్రాకి వచ్చేటప్పటికి వీళ్ళు చెబుతున్నటువంటి ప్రత్యేక హోదా ఒక మోసపూరితమైంది. ఎందుకంటే ఇవాళ లోటు బడ్జెట్లన్నీ ఉన్న రాష్ట్రాలకన్నీ లోటు బడ్జెట్ ఇస్తున్నప్పుడు, దానిలో బెంగాల్ కూడా ఉన్నప్పుడు, వాళ్ళు కేవలం ఆ 11 రాష్ట్రాలకు మాత్రమే ప్రత్యేక హోదా ద్వారా వచ్చేటటువంటి నిధులు, వాళ్ళు మిగిలిన లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రాలకు కూడా వస్తున్నాయి, దానిలో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. కాబట్టి ఆ 11 రాష్ట్రాలతో పాటు ఎవరైతే లోటు ఉన్నాయో అవన్నీ ప్రత్యేక హోదా రాష్ట్రాలు అని ఒక నామినిక్లేచర్ ఒట్టి పేరు అలా మారుస్తారేమో కానీ కింద మాత్రం మారే అవకాశం. అంతే, అదే ఇది మామ అనిపించుకోవడం తప్పితే మరి అదే మీరు మురళి మనోహర్ జోషి నెత్తేసిన పార్టీ పేరు పెట్టి మోసం చేయటమే కానీ సరే, అది ఇండస్ట్రీ బెనిఫిట్స్ కూడా ఈ జిఎస్టీ వచ్చినాక కన్సంప్షన్ డ్రివెన్ అయిపోయింది. ఈ 2-3 సంవత్సరాలుగా చెప్తానే ఉన్నారు. ఇది ఒక్కటి చెప్పండి పొలిటికల్ లింకు, కాంగ్రెస్ పార్టీ వస్తే మేమే ఇస్తామంటున్నారు కాబట్టి, వైసీపీ ఏమో ఎవరు వస్తే వాళ్ళు సంతకం పెడతా ఉన్నారు కాబట్టి, టీడీపీ ఏమో ఇందుకోసమే మేము కాంగ్రెస్ పార్టీతో జాతీయ స్థాయిలో కలుస్తున్నామని చెప్తున్నాం కాబట్టి, ఈ ఒక్క ఇష్యూ చుట్టూ తిరిగితే ఎవరు నేర్చుకోవాలి? మీరు మనం అందరం మీరందరూ అనుకునే విధంగా ప్రత్యేక హోదా విత్ ఇండస్ట్రీ బెనిఫిట్స్ వస్తే, అప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే వాళ్ళ ఫస్టే ఎల్ఐ డిఎంకే బయటికి పోతుంది. నేను చెబుతాను ఇండస్ట్రియల్ స్టేట్ అది, ఆ ఇండస్ట్రీస్ అంటే ఇప్పుడు అభూత కల్పనలు అబద్ధాల మాటలు వినాల్సి వస్తుంది. అరే మేము చేసామండి రుణమాఫీ చేసాం, మధ్యప్రదేశ్ లో చేసాము, ఛత్తీస్గఢ్ లో చేసాము, రాజస్థాన్ లో చేసాము, కర్ణాటకలో చేసాము. రఘునాథ్ బాబు నేను ఏమంటానంటే, ఒక హామీ ఇచ్చిన తర్వాత ఆ హామీని అమలు చేయడానికి మార్గాలు వెతకకుండా దాన్ని చేయకుండా ఉండటానికి మార్గాలు ఏమన్నాయో ఎత్తుకున్నట్టుగా కనపడింది. వాళ్ళు ఒప్పుకోరు మళ్ళీ ఇప్పుడు మీరు వేరే వాళ్ళు ఇస్తామన్నా కూడా అదే పరిస్థితి వస్తారని మీరు చెప్తా ఉన్నారు. సాధ్యం కాదని చెప్తున్నారు ప్రభాకర్ గారు, జూపే ప్రభాకర్ గారు. సరే, ఇందాక రుద్రరాజు గారు అన్నారు ప్రత్యేక హోదా
ఇచ్చేది మేమే కాబట్టి అందరూ కూడా మాకు సపోర్ట్ చేయమన్నారా, మరి ప్రత్యక్ష మద్దతు కోరుతున్నారా పరోక్ష మద్దతు కోరుతున్నారా కానీ ఆ పరిస్థితి. బట్ అదొక్కటే ఇష్యూ కాదు కదా, రేపు అనేక ఇష్యూస్ వస్తున్నాయి. ప్రత్యేకించి నిన్నమన్న మీరు ఇన్ని స్కీములు కొత్తగా పెన్షన్ పెంచిన ఇది కానీ, 9 గంటల పగటిపూట ఉచిత విద్యుత్ కానీ, ఇంకా నిరుద్యోగ భృతి పెంచబోతున్నా ఉన్నారు, ఇంకా డ్వాక్రా మహిళలకు ఏదో భారీ ఎత్తున పథకాలు అంటా ఉన్నారు. ఇవన్నీ కూడా ఉన్నప్పుడు ఎలక్షన్స్ ప్రత్యేక హోదా ఒక్కటే అంశం కాదు, అందరూ కూడా మేము పోరాటం చేస్తూ ఉన్నాం కాబట్టి రకరకాల ఇష్యూలు వస్తున్నాయి. ఈ ఇష్యూలన్నీ వచ్చినప్పుడు డెఫినెట్గా ఇందాక విజయప్రసాద్ గారు అన్నారు, మరి ఏమి అంత ధీమా లేకపోతే ఇవన్నీ ఎందుకు మీరు వచ్చేస్తున్నారు ముందుకు ఇవన్నీ తీసుకోవాలని చెప్పని. ప్రభాకర్ గారు అంటే విజయ్ గారు, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధానంగా రీఆర్డినేషన్ యాక్ట్లో కానీ రాష్ట్ర విభజన సమయంలో మేనిఫెస్టోలో పెట్టి బహిరంగ సభలో పెట్టినటువంటి బీజేపీ ఇంత బ్లంట్గా అసలు ఈ హోదా విషయంలో మాట్లాడుతుంది అనేది నిజంగా చాలా బాధేస్తుంది. ఒక రాజకీయ పార్టీకి ఇలాంటి నేచర్ ఉండకూడదనే భావిస్తాం. వీళ్ళు ఇవ్వకపోగా ఇస్తామని చెప్పి ఆర్గ్యుమెంట్ చేసి ఇవ్వకపోగా రేపు వాళ్ళు కూడా ఇస్తామని చెప్పినా ఇవ్వలేరనే కొత్త సిద్ధాంతాన్ని తీసుకొచ్చి మాట్లాడటం అనేది ఇది ఎందుకో సంహో ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. నెంబర్ టూ, మేము ప్రత్యేక హోదా ఇస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ ఇవ్వదు ఇవ్వకుండానే ఇస్తామని చెప్తున్నారని వీళ్ళందరూ భావిస్తున్నారా? ఒకళ్ళు భావించినట్లయితే మేము అనుకోవట్లేదు. నేషనల్ పార్టీగా అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది, ఎందుకంటే పెయిన్ ఏంటంటే తెలిసింది. రాష్ట్ర విభజన సమయంలో ఎంత ఆంధ్రప్రదేశ్ బాధపడిందో కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికీ బాధపడతా ఉంది. ఎక్కడ రిజల్ట్ లేనటువంటి వాతావరణం, చెప్పినటువంటి పార్లమెంట్లో మాట్లాడటం చెప్పడం డిస్కషన్ ఇస్తే డాక్టర్ ఆఫ్ లా అండి, దాన్ని కాదనుకోని మీరు ఇంకా పార్లమెంటరీ సిద్ధాంతాల మీద ఏ నమ్మకం ఉందని బీజేపీ మాట్లాడుతుంది నాకైతే అర్థం కావట్లేదు. ఇది సంభవం పెద్దలు హరినాథ్ బాబు గారు దీన్ని చెక్ చేసుకోవాలని నేను భావిస్తూ ఉన్నాను, సీనియర్ నాయకులు. రెండవది, ఈ అంశంతో పాటు ప్రత్యేక హోదాతో పాటు ఎలక్షన్ వచ్చేసరికి లేకపోతే ఇది ఒక్కటే కాదు, వీళ్ళు సహకరించినా సహకరించకపోయినా ఇవ్వకపోయినా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఆగిందా? డెవలప్మెంట్ ఇండెక్స్ ఎక్కడైనా ఆగిందా? 667 సర్టిఫికేట్స్ భారతదేశం మొత్తంలో డిపార్ట్మెంట్స్కి ఆంధ్రప్రదేశ్కి నెంబర్ 1 వచ్చాయండి. ఇట్ టేక్ ఎనీ డిపార్ట్మెంట్ గివెన్ బై ది సెంట్రల్ గవర్నమెంట్, మేం కాదు. కాంపిటీషన్ పెడితే అద్భుతంగా పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి, అద్భుతంగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చాయి అనేక అనే అంశాల మీద. మేము అది రాలేదని చెప్పి మిగతాది ఎక్కడ ఆపలేదే, వాళ్ళ బాధంతా అదే కదా. మిగతా ప్రతిపక్ష పార్టీ బాధంతా కూడా అదే. ఈరోజు తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా రేపు ఇస్తానన్నటువంటి కాంగ్రెస్తో జతగడుతూనే ఈ రాష్ట్ర అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తూ చేస్తున్నటువంటి అనేకమైన అంశాల్లో భాగంగా వస్తున్నా. ఈరోజు ఆ పెన్షన్ డబుల్ చేయటం కానీ లేకపోతే ఇంకా మీరు అన్నట్టుగా రేపు ఊహించబోతే ఇంకా కొన్ని మంచి అంశాలు వచ్చినప్పటికీ కూడా ఇవన్నీ టు ది వెల్ఫేర్ ఆఫ్ ద స్టేట్ అండ్ ప్రజల ఆశలు ఆకాంక్షలకి దగ్గరగా తీసుకెళ్తున్నాం కానీ మేము వాళ్ళలాగా మేము వస్తే అది చేస్తాము మేము వచ్చేంత వరకు ఆగండి అని మేమైతే చెప్పలేం కదా, అది మా స్వభావం కూడా కాదు కదా. ఈరోజు ఈ రాష్ట్రానికి కావాల్సింది, రైతులకు 9 గంటల పగలపూట కరెంట్ ఇస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అబ్జెక్షన్ ఎందుకు ఉండాలి? నేను అడుగుతున్నా, ఒక రైతు ఎవరైనా ప్రశ్నించారు అనుకోండి, వాళ్ళు ఇస్తామంటున్నారండి మీకేంటి అబ్జెక్షన్ అంటే వీళ్ళు ఏం సమాధానం చెప్తారు? వీళ్ళు కూడా మేము కూడా ఇస్తామని చెప్పాల్సిందే కదా. తెలుగుదేశం పార్టీ ఇస్తుంది, ఎస్, 200 రూపాయలు ఇచ్చి 10 సంవత్సరాలు చెప్పుకున్న తర్వాత దీన్ని 10 టైమ్స్ పెంచిన తర్వాత తెలుగుదేశం పార్టీ చెప్పుకోకూడదండి. 2000 రూపాయలు ఎవరు ఇస్తారు ఈరోజు? నేను అడుగుతున్న పెన్షన్స్, లేకపోతే 3500 రూపాయలు కిడ్నీ డయాలసిస్కి ఎవరు ఇస్తారు? 12 రకాల పెన్షన్స్ని చంద్రబాబు నాయుడు గారు ఎట్ ఏ టైం డబుల్ చేశారు. ఇది ప్రజల్లో ఆశను రేపింది, ప్రజలు నిజంగా తెలుగుదేశం పార్టీకి తిరిగి మళ్ళీ ఓటేయాలనే ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆ లైన్లో వెళ్తుంది, ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం, ప్రజల ఆలోచన విధానాన్ని తీసుకెళ్తున్నాం. రేపు రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో మొండి చేయి చూపించిన బీజేపీని ఓడించండి, ఇస్తానన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో జతకడదామని ముందుకెళ్తున్నాం. ఇక్కడే దేశవ్యాప్తంగా బీజేపీని ఇంటికి పంపించే మార్గాన్ని, ధైర్యాన్ని, సాహసాన్ని కూడా తీసుకుని తన అనుభవాన్ని ఉపయోగించి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తా ఉన్నారు. ఇస్తానన్న దాన్నేమో వాళ్ళు ఎవరని చెప్పడం ఈ బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో బీజేపీ చెప్పిన దాన్ని దేని కూడా ఖండించకుండా రాష్ట్రంలో నేను అడుగుతున్న పార్లమెంట్లో ఇవ్వను అని అంత కరాఖండిగా చెప్తున్నటువంటి బీజేపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా వింతపడుతుందండి? ఎందుకు ప్రశ్నించలేకపోవటమే మీ అసమర్థత కాదా? ప్రశ్నించలేకపోవటం మీ అసమర్థత కాదా? పార్లమెంట్ నుంచి బయటకు రావటం మీ అసమర్థత కాదా? ఇస్తానన్న పార్టీని అసలు కనీసం దాని గురించి మాట్లాడకుండా విజయప్రసాద్ గారు 600 పైగా సర్టిఫికెట్లు కాదు, విజయప్రసాద్ గారు వివిధ శాఖల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ఎనిమిటి ఏంటండి?
ఒక నిమిషం విజయ గారు సార్, నేను చెప్పాను కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ దీనికోసం ప్రత్యేకం వినమనండి సార్. ప్రధానంగా జూపూడి గారు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద, బీజేపీ వ్యతిరేకత మీద, బీజేపీని దించేయాలని, బీజేపీని వైఎస్ఆర్సీపీ భుజాన మోస్తుందని. ఇంతవరకు బీజేపీని ఎవరు భుజాన మోశారు? బీజేపీతో లాలూచి ఎవరు పడుతున్నారు? ఇప్పుడు కూడా బీజేపీ తాలూకా, మహారాష్ట్ర తాలూకా మంత్రి తాలూకా బంధువ టీటీడీలో ఒక డైరెక్టర్గా ఎవరు పెట్టుకున్నారు, ఎవరి ద్వారా ఉన్నారు, ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు తెలుసు. నెంబర్ వన్. నెంబర్ టూ, జూపూడి గారు చెప్తూ ఉన్నారండి పార్లమెంట్లో నుంచి బయటకు వచ్చేసారు మాట్లాడలేక నిలబట్టలేక అని. 13 సార్లు నో మోషన్ కాన్ఫిడెన్స్ పెట్టింది వైసీపీ ఎంపీలు వైవి సుబ్బారెడ్డి గారు, అది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. ఎప్పుడైతే మా లీడరు ఎప్పుడైతే ప్రత్యేక హోదా ఇవ్వనని అన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా మనం వెనక్కి రావాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజల ద్వారా మనం పోరాటం చేయాలి అని చెప్పి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీ ఎంపీలు ఈ రోజుకి రాజీనామా చేశారా? మీరు లాలూచి పడుతున్నారు, మీరు అక్కడ ఉండి ఏం సాధిస్తున్నారు? మీరేమైనా సాధించగలిగారా? మీరు లాలూచి పడుతున్నారు, ఆల్తో లాలూచి పడి ఇంటర్నల్ గా మీరు ఆల్తో మీరు ఒప్పందాలు పెట్టుకొని వాళ్ళతో లాలూచి పడి రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి ధర్మ పోరాట దీక్షలు అని చెప్పి ప్రజాధనాన్ని 100 కోట్ల రూపాయలని మీరు మీ ప్రచారాల కోసం వాడుకుంటున్నారు తప్పితే మీరు చేసిందంటే ఏంటి? నెంబర్ టూ, నెంబర్ త్రీ, నెంబర్ త్రీ మళ్ళీ వినాలి. నెంబర్ త్రీ, మూడో విషయంకి వస్తే రైతుల దగ్గరికి వెళ్ళి 9 గంటలు కరెంటు పగడపొట్టిస్తే మీకున్న ఇబ్బంది ఏంటి అని. మాకే ఇబ్బంది లేదండి, 9 గంటలు పగడపూట కరెంటు ఇస్తానని చెప్పింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 4.5 సంవత్సరాలుగా రైతుల మీద మీకు ఎందుకు ప్రేమ లేదు? మేము అడుగుతుంది అది. ఈ విషయం రైతులు అడిగితే మీరేం సమాధానం చెప్తారు? ఈ 4.5 సంవత్సరాలు మేము గుర్తు రాలేదా? ఈ రోజు ఎలక్షన్ వచ్చినాక మేము గుర్తుకొచ్చామా? ఎలక్షన్ అయిపోయిన తర్వాత వ్యవసాయం దండగానంటే మీ ఎవడికి చెప్పుకోవాలి అని రైతు అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారు? మీకు సమాధానం చెప్పడానికి లేదే. ఇదే చంద్రబాబు నాయుడు గారు అదే అసెంబ్లీలో ఇది వ్యవసాయం దండగా అని చెప్పినటువంటి వ్యక్తి కాదా? కరెంటు ఎందుకు ఇవ్వాలని మాట్లాడినటువంటి పెన్షన్ లో ఆయన మేనిఫెస్టోలో పెట్టిందే చేశాడు కానీ ఇడిషనల్ గా చేయలేదే. ఈ రోజు ఎలక్షన్ వచ్చిందని చెప్పి ఈ ఎలక్షన్ బేస్ చేసుకుని 2 నెలలు ఆయన వచ్చి 2,000 రూపాయలు చేశాడు, రైట్? అది కూడా తప్పు కాదు. మేము చేస్తానన్నా ఆయన చేశాడు, అధికారంలో ఉన్నాడు కాబట్టి మేము చెప్పినవన్నీ ఆయన చేస్తున్నాడు. అంటే మమ్మల్ని నమ్మినట్టేగా, ఒక పాలక పక్షంలో ఉండే వాళ్ళు మమ్మల్ని నమ్మినట్టేగా, అంటే రాష్ట్ర ప్రజలు మమ్మల్ని అభిమానిస్తారుగా. మీ కుతంత్రాలు, మీ కులులు, మీ దొంగాలోచనలు, ద్వంద్వ వైఖరి రాష్ట్ర ప్రజలకు తెలుసు. 2 నెలలు ఇచ్చిన తర్వాత ఎలక్షన్ అయిపోయి ఏమంటారు? 4 చక్రాల వాహనం ఉంటే పెన్షన్ కట్ చేసేస్తామంటారు. తోపుడు బాలు కూడా 4 చక్రాల వాహనమే, దాన్ని కట్ చేసి మీరేం చేస్తారు? ప్రభాకర్ రావు గారు, మేము చెప్పినవన్నీ కూడా మీరు అమలు చేస్తున్నారంటే మీరు మమ్మల్ని నమ్మినట్టే, కాబట్టి జనం కూడా మమ్మల్ని నమ్మేశారంటున్నారు విజయప్రసాద్ గారు. ప్రభాకర్ గారు, ఒకవేళ అదే వాళ్ళ భావన అయితే వాళ్ళని కూడా సంతోషపడమనండి. వాళ్ళు చెప్పినవన్నీ మేము చేస్తున్నామంటే వాళ్ళు కూడా సంతోషపడాలి. ప్రజలు సంతోషపడుతున్నప్పుడు వీళ్ళు ఎందుకు ఈర్ష్యపడాలి? తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం. ప్రభాకర్ గారు, మీరు అనుకుంటున్నారు కోసం మేము ఏర్పడ్డామని, ప్రతిపక్ష నాయకుడిగా ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పోరాటం చేశారు, ప్రజా అవసరాలు గుర్తించి ప్రజా సంకల్ప యాత్రలో 3,648 కిలోమీటర్ల ప్రజా అవసరాలు గుర్తించి ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని మీరు అమలు పరుస్తున్నారు. అవినీతి జరిగిందని చెప్పి అన్ని ఛానల్లో వస్తే దాన్ని కంట్రోల్ చేస్తారు అని చెప్పారు. ఎవరికి ఇసుక ఉచితంగా వస్తుందండి? ప్రభాకర్ గారు, ఇసుక ఉచితంగా వస్తుందా? ప్రభాకర్ గారు, ప్రభాకర్ గారు మాట్లాడు.
విజయప్రసాద్ గారు 3641 కిలోమీటర్లు నడిచారు, బాగానే ఉంది, మాకేం అబ్జెక్షన్ లేదు. ఇచ్చాపురం నుంచి అవతలకు పోయిన అవతల కూడా నడవచ్చు, ఒరిస్సాలో కూడా నడవచ్చు. మీరు అక్కడి నుంచి వెనక్కి వచ్చేసారు, ఎందుకు వచ్చారు మాకైతే తెలీదు. మీరు నడకని మేమేం కాదనట్లేదండి, కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ఏ రోజు కూడా రికగ్నైజ్ చేయనటువంటి ప్రతిపక్షం అంటూ ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది మీరేనండి. మీరు అలాంటి మనస్తత్వాలు ఎందుకున్నారో మాకైతే అర్థం కావట్లేదు. రైతులకు ఇస్తామన్నా మీకు బాధే, పేదలకు ఇస్తామన్నా మీకు బాధే, దళితులకు ఇస్తామన్నా మీకు బాధే, క్రిస్టియన్స్కి ఇస్తామన్నా మీకు బాధే. ఈ మీరు ఏది మాట్లాడితే అదే మీద వేదవాక్ అనుకుని మీరు పోవాలి, జనమంతా నమ్మాలనుకుంటే. ప్రాక్టికల్గా ఎవరు చేస్తారో వాళ్ళు ఎంత ప్రజలు ఉంటారండి, మాటలు చెప్పేవాళ్ళు వెనకాల ప్రజలు. ఈరోజు మోడీ ఎందుకు ఇన్ని ఇబ్బందులు పడుతున్నాడు, బుర్రీ మాట అని చెప్పాడు, పోయినసారి అనేకమైన విషయాల్లో మాట్లాడాడు, మొత్తాన్ని ఒకదాని ఒకదా నాశనం చేస్తూ పోతున్నాడు, ఇన్స్టిట్యూషన్ లేవని మోడీ ఎందుకు మోడీకి వెనక్కి వచ్చేసారు ప్రజలందరూ కూడా. ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తను తిన్నా తినకపోయినా కష్టపడుతూ ముందుకెళ్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఇండెక్స్ డెవలప్మెంట్లో అద్భుతంగా ముందుకెళ్తున్న నేపథ్యాన్ని మీరు చూడటానికి ఎందుకో మీకు షార్ట్ సైట్ వచ్చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. మీరు అంగీకరించలేని వాస్తవాన్ని అంగీకరించిన దశలోకి మీరు వెళ్ళిపోయారు. మీ కళ్ళ ముందు ఏదో కనబడతా ఉంది, ఇది రియాలిటీ కాదండి. ఈరోజు ఈ రాష్ట్రంలో నాకు ఏం కావాలని ప్రజలు అడుగుతూ ఉంటే ఇదిగో ఇది ఇస్తున్నామని ప్రభుత్వం ముందుగానే ఊహించి చెప్తా ఉంటే వై పీపుల్ ఆర్ అనేబుల్ టు డైజెస్ట్. మీరే ఇందాక చెప్పారు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి రాష్ట్రంలో ప్రతిపక్షం లేకపోతే చెప్పండి, ప్రశ్న సమాధానం చెప్పండి. ప్రతిపక్షాన్ని మనోభావాలను గుర్తించి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు గుర్తించి పనిచేస్తున్నటువంటి పార్టీ ప్రభాకర్ గారు విశ్వసించారు. రాష్ట్ర రాజకీయాల్లో రాష్ట్ర అభివృద్ధి ప్రత్యేక తరగతి అనేటువంటి ఎజెండా కన్నా కూడా ఆయా రాజకీయ పార్టీల యొక్క వ్యక్తిగత స్వార్థం ఎక్కువగా కనబడుతోంది మనం డిబేట్లో చూస్తుంటే. సో డెఫినెట్గా నీడ్ ఆఫ్ ది అవర్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరూ కలిపి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం కృషి చేయాలి. దాన్ని కాంగ్రెస్ పార్టీ ఇస్తానంది, మోడీ గారు ఎవరని చెప్పారు, ఇవ్వనటువంటి పార్టీని ఓడించాలి, ఇచ్చేటువంటి పార్టీని గెలిపించాలి. దానికోసం రాష్ట్ర విశాల దానికోసం పోరాడుతున్న పార్టీలు ఉన్నాయి కదా, మళ్ళీ వాళ్ళందరికీ నేషనల్ పార్టీలు ఇవ్వలేరు కదా, వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ వైపు రావాలి. నేనేం కాదంటలేదు, ఇవాళ జగన్ గారు అన్ని సీట్లు ఇచ్చినా ప్రత్యేక తరగతి హోదా తేగలుగుతారా? ఈజ్ మైన్యూట్, ఈజ్ లిమిటెడ్ టు కోదాడ. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆ రాజకీయ పార్టీలు అన్ని అక్కడతో ఆగిపోతాయి. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి పార్టీ, మేము ఇస్తాము, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు, ఈ రాష్ట్ర విశాల ప్రయోజనాలు దృష్టి జోగుడు ప్రభాకర్ గారు, విజయప్రసాద్ గారు, రమేష్ బాబు గారు, గిడుగు రుద్రరాజు గారు చర్చలో పాలనందుకు ఇది రోజు న్యూస్ కెన్ రేపు న్యూస్ కెన్ మళ్ళీ కలుద్దాం.